నమస్కారం అండి. నేను టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్, నా పేరు ఉషాదేవి. ఆర్టీసీ రోజు రోజుగా కొత్త కొత్త మార్పులతో మేము ముందుకు వస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము ఐటీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఇండియాలో రోజు రోజుగా ప్రాచుర్యం అవుతుంది. అందరూ డబ్బులు క్యాష్ పాకెట్స్లో క్యారీ చేయకుండా కార్డు రూపేణా కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్తో క్యూఆర్ కోడ్ రీడింగ్తో కానీ మన పేమెంట్స్ అనేవి చేయడం దైనందిన జీవితంలో అది ఒక భాగంగా మారిపోయింది. రోడ్ సైడ్ ఫ్రూట్ వెండర్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్ కూడా క్యూఆర్ కోడ్స్ పెట్టుకునే రోజులు వచ్చేసినాయి. ఈ ప్రాతిపదిక ఇది దృష్టిలో పెట్టుకొని ప్యాసింజర్స్కి అనుకూలంగా ఉంటుందనేసి మేము ఈ క్యూఆర్ కోడ్ ఐటమ్స్ అనేది కార్పొరేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సర్వీస్ బోధన నుంచి అండ్ తిరుపతి సర్వీస్ నిజామాబాద్ బస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ అండ్ ఐటమ్స్ ఫెసిలిటీని ప్యాసింజర్స్ అందరూ వాడుకుంటారనేసి ఆశిస్తున్నాం. ఈరోజు ఇంకొక అనౌన్స్మెంట్ ఏం చేయాలనుకుంటున్నామంటే, మొన్న రీసెంట్గా 8న మేము తిరుపతి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే అప్ అండ్ డౌన్ జర్నీస్ రిజర్వేషన్ చేసుకుంటేనే దర్శన్ టికెట్స్ అనేది 300 రూపీస్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని కొంచెం సడలించాము. ఇప్పుడు ఓన్లీ అప్ జర్నీ, సింగిల్ జర్నీ చేసుకున్నా కానీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని అందరూ ప్రయాణికులు వాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎన్కరేజింగ్ అండ్ ప్రమోటింగ్ ఆర్టీసీ. అంటే ఈ క్యూఆర్ కోడ్ అనే కాకుండా మనకి ఫోన్పే, గూగుల్ పే ఈ మాధ్యమంతో కూడా మనం పేమెంట్స్ చేయవచ్చును. ఆ క్యూఆర్ కోడ్ రీడింగ్ కాకుండా గూగుల్ పే, ఫోన్పేలో కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. మెయిన్ క్యాష్లెస్ ఎందుకు అంటున్నామంటే, ఏదైనా చేంజ్ ఇచ్చినప్పుడు 410 రూపాయలు టికెట్ అనుకోండి, ఈ 10 రూపాయలకి 500 నోట్ ఇస్తారు ప్రతి ఒక్కరు. ఆ చేంజ్ అన్నది ఇబ్బంది కలగకుండాను అండ్ ఎగ్జాక్ట్ టైం డిలే అవ్వకుండా వాళ్ళు మళ్ళీ చేంజ్ కలెక్ట్ చేసుకోవడం, మర్చిపోవడం ఇవన్నీ జరగకుండా ఉండడానికి మేము ఈ ఐటీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని వాడుకుంటారని ఆశిస్తామండి.